హాయ్ ఎవరి వన్ నేను మీ చంచరెడ్డిని చాలా సందర్భాల్లో బ్యాంకు వినియోగదారులు వాళ్ళ ఏటీఎం కార్డుని రకరకాల కారణాల చేత పర్మనెంట్గా బ్లాక్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరి అటువంటి సందర్భాల్లో మరలా మనం కొత్త ఏటీఎం కార్డుని తెచ్చుకోవాలంటే బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే ఈ వీడియోలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులు వాళ్ళ ఏటీఎం కార్డుని తిరిగి తెచ్చుకోవాలంటే వాళ్ళ మొబైల్ నుంచే ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం మొదటగా బ్యాంకుకు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ నుండి వన్ ఎయిట్ డబల్ జీరో వన్ టూ త్రీ ఫోర్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో టూ వన్ డబల్ జీరోకు కాల్ చేయండి తర్వాత లాంగ్వేజ్ ఆప్షన్ అడుగుతుంది తెలుగు కొరకు ఒకటిని నొక్కండి లేదా మీరు ఏదైనా భాష కావాలంటే ఆ భాషకి సూచించినటువంటి నంబర్ని మీరు నొక్కండి తర్వాత ఏటీఎం కార్డు మరియు చెక్బుక్ సర్వీసెస్ కొరకు రెండు నొక్కండి మనకు ఏటీఎం కార్డు కావాలి కాబట్టి ఖచ్చితంగా రెండు నొక్కుతాం మూడవది ఏటీఎం కార్డును మరలా జారీ చేయటకు మూడును నొక్కండి అంటే ఇవన్నీ కూడా మీకు ఫోన్లో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్ ద్వారా అడుగుతూ ఉంటుంది మనం జస్ట్ మన డైల్ ప్యాడ్లు నంబర్లు నొక్కడం మాత్రమే తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేయమని అడుగుతుంది నాలుగు అంకెలు ఎంటర్ చేయండి ఇప్పుడు ఈ కాల్ని కొనసాగించాలంటే ఒకటిని నొక్కండి లేదా ఆపేయాలంటే ఇంకొక ఆప్షన్ అడుగుతుంది మనం ఏటీఎం కార్డు కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా కొనసాగించాలి దానికోసం ఒకటిని నొక్కమని అడుగుతుంది మనం ఒకటి నొక్కండి తర్వాత మీ పుట్టిన తేదీని డీడి అంటే డేటు ఎంఎం మంత్ వైవై వైవై అంటే నాలుగు అంకెల సంవత్సరం ఈ డేట్ పుట్టిన తేదీని ఈ పైన చెప్పిన ఫార్మాట్లో ఎంటర్ చేయండి ఇప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్లో మీరు బ్లాక్ చేసినటువంటి ఏటీఎం స్థానంలో కొత్త ఏటీఎం కార్డు మీకు బ్యాంకులో రిజిస్టర్ అయినటువంటి మీ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపిణీ చేయబడుతుంది ఈ విధంగా బ్లాక్ చేసినటువంటి ఏటీఎం కార్డ్ స్థానంలో కొత్త ఏటీఎం కార్డుని మనం తెచ్చుకోవచ్చు ఈ వీడియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి